Nelluru People's Park lo 75ella Swatantra Dinotsava Vedukalu Ghananga Jarigayi. Harnathapuram People's Park Organizing Committee Sabhyulandaru Kalisi Jatiya Jendanu Avishkarincharu. This disaster committee lo Flag salute dismiss. స్వాతంత్ర దిన మహోత్సవాన్ని పీపుల్స్ పార్క్ అర్నాథపురంలో జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మొదట తర్వాత ఒక చాలా క్లుప్తంగా, ఎందుకంటే ఇంకొకరిద్దరు మాట్లాడతారు కాబట్టి స్టూడెంట్లు కూడా ఒకరిద్దరు మాట్లాడాలా. మెయిన్ ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, 1947 ఆగస్టు 15, కానీ నేను పుట్టింది 1947 అక్టోబర్ 28, అంటే ఇంచుమించు ఆ స్వాతంత్ర వచ్చిన సంవత్సరంలో పుట్టా. కానీ చాలామంది లేరు ఆ స్వాతంత్ర సమయంలో వచ్చినటువంటి వాళ్ళు, వయసు మీరిపోయే రకరకాలుగా. అప్పుడు మా తాతలు వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని ధ్వంసం చేస్తే వాళ్ళందరినీ దరివేశారు. దానికి కొంతకాలం పట్టింది. ఎంతో వేల మంది ప్రాణాలు అర్పించారు, ఎంతో ప్రాణత్యాగాలు చేశారు, ఎన్నెన్నో బాధలు పడి ఆ స్వాతంత్రాన్ని సంపాదించితే మళ్ళీ ఈరోజు మన ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా దరివేశం, మన ఇండియా కంపెనీలు వచ్చినాయి. ఒక కొద్ది మంది, ఒక 10 మందో 20 మందో సిండికేట్ అయ్యి మళ్ళీ దీన్ని హస్తగతం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి ఉంటాడు. ఆ విద్యార్థులు మళ్ళీ పునరంకితమయ్యి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఇంట్లో వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, అక్కచెల్లెళ్ళని, అన్నలదమ్ముళ్ళని అందరినీ నోటికి ఓటేయకుండా మాట ఇచ్చిన వాడికి ఓటేసే విధంగా మార్పు తీసుకొస్తే తప్ప ఈ మన పెద్దలు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం కాపాడుకోలేమని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందుకు పిల్లలందరూ మీరే, మీ చేతుల్లోనే ఉంది. ఆ రోజు వచ్చిన మహానాయకులు విద్యార్థుల్లో నుంచే, తర్వాత మహా న్యాయమూర్తులు వచ్చింది విద్యార్థుల్లో నుంచే, ఉద్యమకారులు వచ్చింది కూడా విద్యార్థుల్లో నుంచే. వాళ్ళు ఎక్కడి నుంచో రారు కాబట్టి విద్యార్థులే దీనికి స్ఫూర్తి. మీరు అంకితం అయితేనే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి 5 రోజులు ఎలక్షన్కి ముందు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఆలోచించి ఇంట్లో లొల్లి పెడితే డబ్బుకు ఓటేయరు, మాటకు ఓటేసే విధంగా మార్చుకుంటే మంచి పాలకులు వస్తారు, మీకందరికీ ఉద్యోగాలు వస్తాయి, దేశం అన్ని విధాల ముందుకు పోయి బాగుపడుతుందని ప్రగాఢమైన విశ్వాసం. ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. 75 ఏళ్ళు మాకు పూర్తయినాయి కాబట్టి చెప్పాలనిపించి ఈ బాధ్యతను మీకు ఇస్తున్నాం. మాకు లేదు శక్తి, తగ్గింది, మీలాగా పోరాడే శక్తి లేదు కాబట్టి దీన్ని మీరు అందుకోవాలా.